అందరికి నమస్కారం అండి. ఈ వీడియోలో మనము చిన్న పాపకి పంజాబ్ డ్రెస్ కుడుతున్నాము. ఒక డ్రెస్ మెటీరియల్లో అంటే టాప్ క్లాత్లో రెండు టాప్స్ అండి, పాయింట్ క్లాత్లో రెండు పాయింట్లు, ఒక చున్నీలో రెండు చున్నీలు చేయమన్నారు. చిన్న పాప అంటే ఒక 5-6 ఇయర్స్ ఉంటారండి వాళ్ళు పిల్లలు. ఇద్దరు పిల్లలకి కుట్టమన్నారు. అయితే మనకు వచ్చేసి చిన్నపిల్లలకి మనము డ్రెస్ వేసేటప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ముందు ఓపెన్ పెట్టుకొని ఉక్స్ పెట్టుకుంటే బాగోదు మనకి డ్రెస్కి, వెనక ఓపెన్ పెట్టేసుకొని ఉక్స్ పెట్టుకుంటే కనబడుతుంది, ప్యాచ్ అన్నది కనబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా సింపుల్గా భుజం దగ్గర ఒక ఉక్స్ పెట్టుకునేలాగా ఇలా కుట్టుకున్నామనుకోండి, చిన్నపిల్లలకి పిలకలు వేస్తాము, జుట్లు వేస్తాము, వాళ్ళకి జడలు వేస్తాం కాబట్టి తల పట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది వేసేటప్పుడు. కాబట్టి మనం ఇలా భుజం దగ్గర ఉక్స్ వేసుకున్నామనుకోండి, మనం ఇక్కడ ఒక ఉక్స్ కుట్టేసుకుంటే, మనం వేసిన తర్వాత ఇలా ఉక్స్ పెట్టేసుకుంటే వాళ్ళకి వేసేటప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు, మళ్ళీ మనకి వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదండి. మనకి వేయడం ఈజీ అయిపోతుంది, వాళ్ళు ఈజీగా వేయించుకుంటారు. ఇది ఎలా కుట్టుకోవాలి అన్నది చూద్దాము. మీకు పిల్లలు, చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే కంపల్సరిగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా మనం మెడ అన్నది ఎక్కించుకోవచ్చు, తర్వాత మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు అండి. చాలా ఈజీ, ఇలా కుట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఒకసారి చూద్దాం. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ హ్యాండ్స్ ఇలా మామూలు డ్రెస్కి ఎట్లా ఎక్కించుకుంటామో అట్లా ఎక్కించుకుంటే సరిపోతుందండి. ఎక్కించుకున్న తర్వాత సైడ్ కుట్లు వేసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అన్నది సరిపోతుంది. తర్వాత మన ఇష్టం, ఇక్కడ మనం బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, రోప్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. డిజైనింగ్ అన్నది మన ఇష్టం అండి. ఇది ఎలా కుట్టుకోవాలి అన్నది చూద్దాం. ఇప్పుడు మీకు క్లాత్ అన్నది సరిపోలేదు, మన దగ్గర పీస్ ఉంటే ఇలా వేసేసుకున్నాము. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం బ్యాక్కి ఫస్ట్ షోల్డర్ దగ్గర హుక్స్ కుట్టుకోవడానికి పట్టీ వేసుకోవాలి. ఇలా 2 ఇంచుల పీస్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ చిన్నగా ఇలా మలుచుకోవాలి. ఇలా మనం ముక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకుంటాం కదా, అలా మలిచేసుకొని ఈ మలుచుకున్నది మనకి గల్లా వైపు పోయేలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని పాదం మందం ఇక్కడ రబ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకొని పై కుట్టు వేసుకోవాలి కరెక్ట్గా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా పై కుట్టు వేసేసుకొని దీన్ని లోపలికి ఇలా మలుచుకోవాలి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎలా మలుచుకుంటామో అలా మలుచుకోవాలి. మనం ఇటువైపు రబ్ చేయని అవసరం లేదండి. ఇప్పుడు మనము ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఉల్టా వేసుకోవాలి. అప్పుడు మనకి ఎటువైపు కుట్టుకోవాలి అన్నది అర్థమవుతుంది, లేకపోతే ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు వస్తుంది. ఇలా పెట్టేసి దీన్ని కూడా సేమ్ అంతే ఇలా మలుచుకొని ఇలా పెట్టేసుకొని, ఇదేమో సీదా మీద పెట్టేసి ఉల్టా వైపు మలిచినాము, ఇదేమో ఉల్టా వైపు పెట్టేసుకొని సీదా వైపు మలుచు. ఇది కాజా పట్టి అండి, కాజా పట్టి పైకి రావాలి. ఇలా ఉంది కదా. గల్లా వైపే రబ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ షోల్డర్ ఇలా జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకొని మనం ఇలా కుట్లు వేసుకున్నాం కదండి, దీనికి ఇట్లా పెట్టి కుట్లు వేయొద్దు, ఇలా వేయొద్దు. దీన్ని మనం ఇలా తీసేసి ఓపెన్ చేసి ఇలా ఉంది కదా. ఇది ఉక్సులు, ఇదేమో కాజా పట్టి, ఇది ఉక్సు పట్టి కదా. ఇటువైపు మనం సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. ఒకదానిపైకి ఒకటి ఎక్కియాలి అన్నట్టు, ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి. అవి మనం మామూలుగా ఎలా ఎక్కించుకుంటామో అలా ఇటువైపు ఇటువైపు హ్యాండ్స్ ఎక్కించుకుంటే సరిపోతుంది.
ఇంతే అండి, చాలా ఈజీ. మనం ఇక్కడ పట్టి వేసేటప్పుడు ఉప్సుల పట్టి కాజాల పట్టి వేస్తాం కదా, అట్లా వేసుకోవాలండి. మన బ్లౌజులకి వేసుకున్నట్టు మనకు పిల్లలకి వేసేటప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు, చాలా ఈజీగా మెడ అన్నది పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ పిల్లలకి ఏమన్నా యూజ్ అయితే మీరు ఈ ఐడియాతోని ఈ డ్రెస్ కుట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.